విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కోనసీమ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. దీంతో అమలాపురంలో బంద్ పాక్షికంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష పార్టీలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, మాటలకే పరిమితమయ్యాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పేర్కొంది. దీంతో ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా నిలిపివేశారు. కానీ బ్యాంకులు, స్కూళ్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన తక్షణమే విరమించుకోవాలి వారు డిమాండ్ చేశారు. పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లను తొలగించాలనే దురుద్దేశంతో మోదీ ప్రభుత్వ నిర్ణయాలు తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖకు పరిరక్షణ సాధన కమిటీ చైర్మన్ ఈ రోజున రాష్ట్రంలో జరిగే ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో రాష్ట్రం అగ్రగుణంగా తయారయ్యే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చేత ఈ ప్రభుత్వ సంస్థలు అన్నట్లు కూడా ప్రైవేటీకరణ చేయాలనే దుర్బుద్ధితో పరిపాలి ఉన్నది. దానికి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకే సపోజ్ విశాఖపట్నం చూసుకోండి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పక్కనే ఓడరేవు ఉంది. ఈ ఓడరేవుల ద్వారా విశాఖ ఉక్కు ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వెళ్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో సుమారు 900,00,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. ఇలాగా ఉన్నప్పుడు ఇది లాభాల్లో లేదు, నష్టాలు ఉండదు. నష్టాలు ఎందుకుందంటే దీనికి కావాల్సినటువంటి ముడి సరుకుని మైన్స్ను మనకు ఇస్తలేదు. అది ప్రభుత్వం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అనే మాట రద్దు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగకూడదు. ఉక్కు పరిశ్రమతో అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం ఆలోచన మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. రెండోది ఏంటంటే విశాఖపట్నంకు పరివృద్ధి చెందాలంటే ఈ మైన్స్ ఏవైతున్నాయో, ఉక్కు పరిశ్రమ గనులు ఏవైతున్నాయో ఇవ్వాలి. అది ఇవ్వలేని పరిశ్రమలో సైల్ అని ఉంటుంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈ ఉక్కు పరిశ్రమని అప్పచెప్పమండి. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాళ్ళకి యాడ్ చేస్తూ ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది దానికైనా ఈ రెండింటికైతే అప్పచెప్తే ఈ ప్రభుత్వం ఈ ఉక్కు పరిశ్రమ లాభాలు నడుపుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది వసూలు పోస్తారు. అందుచేత ఈ ప్రభుత్వాన్ని ఇటుపత్రులు కూడా ప్రైవేటీకరణ కూడా చేయకూడదు. నిర్వాసితులు ఉన్నారు అక్కడ, ఆ నిర్వాసితులందరూ కూడా ఈ రోజు కూడా వాళ్ళకి సరైన పరిహారం జరగలేదు. వాళ్ళకి పరిహారం ఇప్పించి ప్రభుత్వం ఉక్కును, ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమింపు చేసుకోవాలని వార్త తరఫున మా సమితి తరఫున కోరుతున్నాం. మోదీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున విరచబడుతున్నటువంటి నేపథ్యంలో మరలా మోడీ ప్రకటన చేశాడు, విశాఖ ఉక్కు కర్మాగారాన్నే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలని ప్రైవేటు పరం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తనకు ఒక ఎజెండా ఉంది. వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నడిపించినట్టు, ఆడించినట్టు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ ఆడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించాలి. ఈ దేశం మీద, ఈ రాజ్యాంగం మీద, రిజర్వేషన్ మీద ఈరోజు దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మైనారిటీల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రశ్నించే హక్కుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా రిజర్వేషన్ మీద డైరెక్ట్గా దాడి చేస్తే ప్రజలంతా ఊరుకోరు కాబట్టి, రాజ్యాంగం మీద దాడి చేస్తే ఊరుకోరు కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలని రిజర్వేషన్లు అమలు కాకుండా చూడాలంటే ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణం మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. గతంలో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రాణత్యాగాలు చేసైనా సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. కేవలం ప్రైవేటీకరణ పేరుతో, లాభాల్లో లేదనేటువంటి పేరుతో బొమ్మను లేక పొగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈరోజు గనులు కేటాయించండి, ప్రభుత్వ రంగంలో నడపండి, లాభాలు ఎందుకు రావో చూద్దాం. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తామని, బుద్ధి చెప్తామని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాము.